రైతే రాజు అన్న రాజ్యం రావాలన్నదే జగనన్న లక్ష్యమని పార్వతీపురం విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యేలు అలజంగి జోగరావు సంబంగి వెంకట చిన అప్పలనాయుడు హితవు పలికారు. ఎస్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో చెరుకు రైతుల పాత బకాయిలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రైతుల కోసం నిరంతరం పనిచేస్తుందని అందుచేతనే రైతుల శ్రేయస్సును గ్రహించి గత 3 సీజన్లో ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చెల్లించవలసిన పాత బకాయి 19,65,54,322 రూపాయలు 12,000 మంది రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందని బొబ్బిలి ఎమ్మెల్యే అలజంగి జోగరావు అన్నారు. అనంతరం రైతులకు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామస్వామి పాల్గొన్నారు. చెల్లించకపోతే ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా విన్నవించుకుంటే అతను పరిపాలన సాగించిన సంవత్సరం లోపే వాగ్దానం చేసిన 90% ఆయన నెరవేర్చి రైతునికి ఈరోజు 2015-16 15,00,000 బాకీ ఉంటే 2017-18కి 3-5 కోట్ల రూపాయలు బాకీ ఉంటే 2018-19కి సుమారుగా 13 కోట్ల రూపాయలు బాకీ ఉంటే ఈ బాకీలన్నింటినీ కూడా చెల్లించిన ఘనత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్తున్నాను. ఈ స్పందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతన్న కోసం రైతు సంక్షేమం కోసం ఒక్క మాట ఇచ్చి సంవత్సరం లోపే రేపటికి 1 ఏడాది అవుతున్న సందర్భంగానే ఈరోజే రైతు కోసం ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పార్వతీపురం ప్రాంత ప్రధానికం తరఫున రైతాంగం తరఫున నిజంగా శిరస ఉంచి ఈ ఇబ్బందులన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగా నేను మరియు మా పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బొబ్బుల ఎమ్మెల్యే గారైన చిరపల్లారెడ్డి గారికి కూడా నిరంతరం కష్టపడి ఈ ప్రాంత ప్రజల యొక్క రైతాంగం యొక్క ప్రతి సమస్యని పరిష్కారం చేస్తామని అలాగే తాగునీరు సాగునీరు విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ప్రతి సమస్య పరిష్కారం చేస్తామని ఎన్సీఎస్ బకాయిలు పూర్తి స్థాయిగా 2 రోజుల్లోనే అందరి అకౌంట్లో డబ్బులు పడేటట్టుగా చేస్తామని చెప్పేసి మీ ద్వారా ఈ రైతాంగానికి హామీ ఇస్తాను.